బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ రేపు ఢిల్లీ వెళ్లనున్నట్లు సమాచారం. లగచర్లలో ఫార్మా కంపెనీని వ్యతిరేకిస్తున్న బాధితులు రైతులతో కలిసి ఎస్సీ ఎస్టీ కమిషన్ లో ఫిర్యాదు చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రైతులు ఫార్మా కంపెనీ బాధితులు ఢిల్లీ చేరుకున్నారు. రేపు కేటీఆర్ ఢిల్లీకి వెళ్లి రైతులతో కలిసి స్వయంగా కమిషన్ కు వెళ్లి కంప్లైంట్ చేయనున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ రేపు ఢిల్లీ వెళ్లనున్నట్లు సమాచారం. లగచర్లలో ఫార్మా కంపెనీని వ్యతిరేకిస్తున్న బాధితులు రైతులతో కలిసి ఎస్సీ ఎస్టీ కమిషన్ లో ఫిర్యాదు చేయబోతున్నట్లు తెలుస్తోంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ వైశాలి, లగచర్ల ఘటన సంబంధించి దాదాపు వారం రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పొలిటికల్ హీట్ పెంచింది. ప్రధానంగా ఫార్మా కంపెనీని వ్యతిరేకిస్తూ వికారాబాద్ జిల్లా లగచర్లకు సంబంధించినటువంటి రైతులు కావచ్చు, స్థానికులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి మనం చూసినాం. దీంట్లో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ఇప్పటికే అరెస్ట్ కావడం జరిగింది. దాంతో పాటు అక్కడ లోకల్లో ఉన్నటువంటి స్థానికులు కావచ్చు, పలువురు రైతులు కూడా దాదాపు 16 మందికి పైగా అరెస్ట్ అయ్యి వివిధ జైల్లో ఉన్నటువంటి పరిస్థితి మనం చూసాం. అయితే కావాలనే కాంగ్రెస్ ప్రభుత్వం ఇబ్బంది పెడుతుందంటూ కూడా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున లడాయి చేసింది. ఈ విషయం మీద ఎస్సీ ఎస్టీ కమిషన్ తో పాటు మానవ హక్కుల కమిషన్ కూడా కలవాలని ఇప్పటికే తీర్మానించింది. దీనిలో భాగంగానే ఇప్పటికే సత్యవతి రాథోడ్ మాజీ మంత్రితో పాటు పలువురు ఢిల్లీకి చేరుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. రేపు మార్నింగ్ అవర్స్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఢిల్లీకి వెళ్తారు. అక్కడ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ తో పాటు అదేవిధంగా ఎస్సీ ఎస్టీ కమిషన్ సంబంధించినటువంటి చైర్మన్ కూడా కలిసి ఫిర్యాదు చేసే అవకాశం అయితే కనిపిస్తోంది. ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా స్థానికంగా ఉన్నటువంటి రైతులు హక్కులను కాపాడే విషయంలో కావచ్చు, ఎస్సీ ఎస్టీ వాళ్ళ మనోభావాలని దెబ్బతీసే విషయంలో కావచ్చు, ఇట్లా చాలా రకంగా రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బంది పెట్టిందనే ఇష్యూ మీద వాళ్ళు కంప్లైంట్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక్కడ ప్రధానంగా గిరిజన కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా పెద్ద ఎత్తున ఇబ్బంది పడినటువంటి పరిస్థితి మనం చూసాం. చాలా మంది రూరల్ ఏరియాలో ఉన్నటువంటి ముఖ్యంగా గిరిజన ప్రాంతాలున్నటువంటి రైతులు కావచ్చు, లంబాడాలు కావచ్చు, చాలా మంది కూడా వాళ్ళని మానసికంగా వేధించడమే కాకుండా లాఠీ చార్జ్ జరగడం కానీ వాళ్ళని తన్నడం కానీ ఇట్లాంటి చాలా అంశాల మీద కూడా పెద్ద ఎత్తున కంప్లైంట్స్ వచ్చాయి. ఇప్పటికే డీజీపీకి కూడా వచ్చి బీఆర్ఎస్ పార్టీ కంప్లైంట్ చేయడం జరిగింది. అయితే కావాలనే ఇక్కడ కుట్రపూరితంగా పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేయడం జరిగిందని కూడా చెప్పడం జరుగుతుంది. అయితే ఈ అంశం మీద ఓవరాల్ గా రాష్ట్ర ప్రభుత్వం కూడా అంతే రకంగా సీరియస్ గా ఉంది. రేవంత్ రెడ్డి సర్కార్ ముఖ్యంగా వికారాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి కొడంగల్ సంబంధించినటువంటి నేతగా ఉండడం, అదేవిధంగా ముఖ్యమంత్రిగా కూడా ఉన్న నేపథ్యంలో చాలా సీరియస్ గా తీసుకుంది. ఈ అంశంని రాజకీయం చేయొద్దని ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ చెప్తున్నప్పటికీ కూడా ఇది చాలా అమానుష్యంగా అరెస్ట్ చేయడం జరిగింది, అమానవీయంగా కొట్టడం జరిగిందని కూడా బీఆర్ఎస్ పార్టీ ఈ విషయంలో సీరియస్ గా తీసుకుంది. అందుకనే ఢిల్లీకి పయనమైనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. రేపు ఎస్సీ ఎస్టీ కమిషన్ తో పాటు మానవ హక్కుల కమిషన్ కూడా కలిసి కంప్లైంట్ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. అయితే మరోవైపు సర్కారేమో వారు రైతులు కాదు బీఆర్ఎస్ కార్యకర్తలు అంటారు, మరి ఏ ఆధారాలతో కేటీఆర్ కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్లనున్నారు ఢిల్లీకి? రైట్, ఖచ్చితంగా ప్రధానంగా ఇక్కడ చాలా మంది ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి మహిళలు ఉన్నారు, వాళ్ళను ముట్టడం కానీ తన్నడం కానీ ఇవన్నీ జరగడం జరిగింది. అదేవిధంగా మానవ హక్కులను వాళ్ళు వద్దన్నా కూడా రైతులు వాళ్ళు ఇష్టం ఉంటే తీసుకోవాలి భూములను కానీ బలవంతంగా గుంజుకోవడం ఏంటి అనేది కూడా ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం. ఈ అంశం మీదనే బీఆర్ఎస్ పార్టీ చాలా సీరియస్ గా ఉంది. ఎందుకంటే ఫార్మా కంపెనీ వాస్తవానికి అక్కడ ఏరియాలకు రావట్లేదు, అదే సమయంలో ఇక్కడ చాలా మంది రైతులు కాని వాళ్ళు కూడా రాళ్ళు విసిరివేయడం జరిగిందని కూడా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి విషయంలో కంప్లైంట్ ఉంది. ప్రధానంగా అక్కడ కలెక్టర్ వికారాబాద్ సంబంధించినటువంటి కలెక్టర్ మీద స్వయంగా దాడి చేయడం, రెవెన్యూ అధికారులను కూడా ఇష్టానుసారంగా కొట్టడం, ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంది. అందుకనే చాలా ఈ ఇష్యూని టేకప్ చేసింది. ఖచ్చితంగా బీఆర్ఎస్ వాళ్ళు ఎంతటి వాళ్ళైనా వదిలిపెట్టేది లేదని కూడా ఇప్పటికే పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో ఫోన్ సంభాషణలో కేటీఆర్ పట్నం నరేందర్ రెడ్డి మధ్యలో ఉన్నటువంటి ఫోన్ సంభాషణ కావచ్చు, అదే సమయంలో చాలా మంది ఎవరైతే దాడికి పాల్పడ్డారో
ఆయన పదే పదే పట్నం నరేందర్ రెడ్డితో మాట్లాడినటువంటి ఫోన్ సంభాషణలు కావచ్చు, ఇవన్నీ కూడా ఇప్పటికే ఇంటెలిజెన్స్ కావచ్చు లేదంటే క్రైమ్ బ్రాంచ్ అంతా కూడా ఇప్పుడు సేకరించడం జరిగింది. బట్ ఇవన్నీ ఆధారాలు దృష్టిలో పెట్టుకునే వీళ్ళు డైవర్ట్ చేసేందుకే ఢిల్లీకి వెళ్లారన్న విషయం మీద ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు చెప్తున్నారు. చూడాలి, రేపు ఎస్సీ కమిషన్ తో పాటు మానవ ఉమెన్ రైట్స్ కమిషన్ కలిసిన తర్వాత అక్కడ కేటీఆర్ ఏ రకంగా మాట్లాడతారనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. బట్ ఇక్కడ మాత్రం లగచర్ల గిరిజన కుటుంబాల సభ్యులతో కానీ అదేవిధంగా లోకల్లో ఉన్నటువంటి వాళ్లకు అన్యాయం జరిగిందంటూ కూడా టీఆర్ఎస్ చేస్తున్నటువంటి దాంట్లో ఇదంతా తప్పిదమంటూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతోంది. చూడాలి దీని మీద రేపు ఎటువంటి రాజకీయం జరిగే అవకాశం ఉంటుందని మనకు తెలిసే అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ నరేందర్.